యేసు క్రీస్తు ప్రభులు వారు సిలువలో త్యాగమైపోతా ఉన్నప్పుడు, నలిగిపోతా ఉన్నప్పుడు, విరిగిపోతా ఉన్నప్పుడు చాలా మంది మాట్లాడారు. మూడు మేకలు పీక్కోలేడా దేవుడా? కనీసం తనను తాను రక్షించుకోలేడా ఆయన దేవుడా అని మాట్లాడిన వారు లేకపోలేదా? ఉన్నారు. అంతకాలము రోజు మందిరానికి వెళ్తూ, రోజు పరిశుద్ధంగా జీవిస్తూ, పరిశుద్ధ జీవితం జీవిస్తూ ఉన్నవారితో నేను మాట్లాడుతున్న మాట, వారి జీవితంలో ఇబ్బందులు, వారి జీవితంలో శోధనలు, అనారోగ్య పరిస్థితులు ఏలుబడి చేస్తూ ఉంటే, వారు ఒకవేళ పాపం చేశారు కాబట్టి వాళ్ళకు వచ్చాయి అని మాట్లాడుతున్న అమాయక భక్తులు, అమాయక మనుషులతో నేను మాట్లాడుతున్న మాట, వారిని దేవుడు కష్టాలు గుండా నష్టాలు గుండా నడుపుతూ నలుపుతూ విరిచివేస్తూ విరిచేస్తూ వారు అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరగకుండా ప్రతికూల పరిస్థితులు వారి జీవితంలోనికి అనుమతించి ఈ లోకస్తుల ఆలోచనలు తారుమారైపోయే విధంగా విరిచి వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం విరవబడుతూ ఉన్నామోనంటే, మనం ఒకవేళ కష్టపడుతూ ఉన్నామోనంటే, ఖచ్చితంగా ఖచ్చితంగా దాచి ఉంచిన ఆశీర్వాదం మన కోసం ఎదురు చూస్తుంది. దేవుడు మనల్ని విరుస్తున్న కాలంలో, మనల్ని విరుస్తున్న పరిస్థితుల్లో మనం ఆధ్యాత్మిక జీవితంలో కొంచెం బలపడినట్లయితే, దేవుడు నన్ను విరుస్తున్నాడు, నేను మంచిగా క్రమముగా జాగ్రత్తగా పరిశుద్ధంగా దేవుని సన్నిధికి వస్తున్నా కూడా దేవుడు నన్ను విరుస్తూ ఉన్నాడే, అయితే నా కోసం దాచి ఉంచిన మహిమ, నా కోసం దాచి ఉంచిన ఒక మంచి మేలు ఉంది అని ఖచ్చితంగా గుర్తిస్తారు. ఎవరు అనంటే, పరిశుద్ధ జీవితంలో ఒక స్థాయి పెరిగిన వారు. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, ఈ లోకంలో ఉన్న మనుషులు, ఈ లోకంలో ఉన్న పరిస్థితులు మొదట మనతో చాలా మంచిగా ఉంటాయి. మనుషులు ఎవరైనా సరే మనతో, మన దగ్గర ఉన్న డబ్బును చూసి చాలా బాగా మాట్లాడతారు. లేకపోతే ఎవరి దగ్గర అయినా మంచి మంచి పరిస్థితులు ఉంటే చాలా బాగా మాట్లాడతారు. వాళ్ళ అందాన్ని చూసో, వాళ్ళ డబ్బును చూసో, వాళ్ళ పరిస్థితులను చూసో, వాళ్ళకున్న అవకాశాలను చూసో చాలా మంచిగా మాట్లాడతారు. పరిస్థితులన్నీ చేయి దాటిపోతూ ఉన్న తరుణంలో విరిచేస్తారు. అన్నీ బాగుంటే మనతో చాలా బాగుంటారు మనుషులు. ఒకవేళ మన పరిస్థితులు అటు ఇటు ఒకవేళ అయితే మనుషులు విరిచేస్తారు. ముందు మంచిగా ఉండి తర్వాత మోసం చేస్తారు. మనతో చాలా మంచిగా మాట్లాడి మనల్ని మోసం చేస్తారు, మనల్ని ఏమార్చి వారి మాయ మాటలతో వారిని మనల్ని నమ్మించి నట్టేట ముంచేస్తారు. డబ్బుంటే ఒకలాగా, డబ్బు లేకపోతే ఒకలాగా, పరిస్థితులన్నీ బాగుంటే ఒకలాగా, బాగోకపోతే ఒకలాగా. కానీ దేవుడైతే, జాగ్రత్తగా వినాలి, దేవుడైతే మొదట మనల్ని విరిచి, మొదట మనల్ని నలిపి, మొదట మనల్ని శ్రమల మార్గముల గుండా నడిపించి, మనల్ని నలగొట్టి విరగొట్టి తర్వాత పూర్తిగా పూర్తిగా ఆశీర్వదిస్తాడు.